దాంతో ఎవరు నిఖిల్ అని. నిఖిల్ ఎవరమ్మంటే ఇలాగ యువత హ్యాపీ డేస్ ఇవన్నీ చేశారు సార్, భలే ఉంటారు సార్, అబ్బాయి చాలా బాగా చేస్తారు. కత్తిలాంటి కుర్రాడు అని చెప్పా. కత్తిలాంటి కుర్రాడు అంటే అలాగా అయితే అది చెప్పుకున్నప్పుడు ఈవినింగ్ 6 అయిపోయింది. సరే ఇప్పుడు టైం లేదు ప్రింట్ తెప్పించుకోవడానికి, రేపు చూద్దాం సినిమా, రేపు ఏ సినిమా చూద్దాం, యువత చూద్దాం సార్ అన్న. సరే ఓకే అన్నారు. నేను ఇంటికి వెళ్తున్నాను, దారిలో నాయుడు గారు ఫోను, ఆ అబ్బాయిది యువతే కదా నువ్వు చెప్పింది అని. ఆ యువత టీవీలో వస్తుంది చూడు అన్నారు. ఫస్ట్ క్లాస్ ఆయన నాకేంటమ్మా. సినిమా అయిపోయిన తర్వాత నాకు ఫోన్ చేసి, చాలా వయసులే అబ్బాయి భలే ఉన్నాడు, అయితే మార్నింగ్ పిలిపించేస్తాను, పిలిపించేసి రెండో సెకండ్ థర్డ్ పెట్టుకోకండి సార్. తర్వాత మీరు వస్తున్నారు, వచ్చినప్పుడు మళ్ళీ నాయుడు గారిని నేను కలిసా, అబ్బాయి వస్తున్నప్పుడు కథ చెప్పండి, అంటే వాళ్ళకి ఎలా ఉంటుందో చూడాలి మళ్ళీ కథ. సార్ నేను నిజం చెప్తున్నాను కదా సార్, అంటే ఫస్ట్ నాకు న్యూస్ వచ్చింది సార్, అంటే మీరు అన్నారు అది ఇక్కడ వరకు చంద్రమేష్ గారు నాయుడు గారు కాంబినేషన్ అని. ఆల్రెడీ మీ కాంబినేషన్ వచ్చిన సినిమా ప్రేయసి రావే, ఇట్ ఇస్ అ బ్లాక్ బస్టర్ హిట్. నేను ఆ కాంబినేషన్ మీరు ఇట్స్ అ క్రేజీ కాంబినేషన్, డెఫినెట్గా మీరు మళ్ళీ తీస్తున్నారంటే ఒక హైప్ అవన్నీ వస్తాయి. ఆ హైప్కి నేను ఓకే అనేసేవాడిని, కానీ నాయుడు గారు ఎంత మంచి అతనంటే సార్ నిజంగా అంత పెద్ద ప్రొడ్యూసర్ అడిగినప్పుడు నేను చేస్తాను, కానీ స్టోరీ వినమ్మా. ఏడవకే ఏడవకే చంటి పాపాయి, ఎందుకిలా కెవ్వు మందిని కంటి పాపాయి. ఏడవకే ఏడవకే చంటి పాపాయి, ఎందుకిలా కెవ్వు మందిని కంటి పాపాయి. ఏమిటేయాయి ఏ చూపులు వెనుగిల్లాయి, ఏ చేయి పగిలి చురుకై నీ చెంపలెర్రబడినాయి. కంప్లీట్గా మళ్ళీ స్టోరీ వినిపించారు సార్ నాకు, అంటే స్టోరీ వినమని చెప్పారు. అప్పుడు నేను మీ దగ్గర వచ్చి కలవడం జరిగింది. నన్ను అడిగారు, నన్ను ఏమన్నారంటే నిఖిల్ వస్తాను ఖర్చు చెప్పంటే సార్ అవసరమా నేను అడిగా. నేను ఓపెన్ నాయుడు గారు అంత పెద్ద లెజెండ్ కథ అంటే అవసరమా సార్ అతనికి ఇచ్చేదంటే, మనం మనిషి మాదిరి ఇస్తాం అక్కడ ఉంటుంది కంటే లేదమ్మా చెప్పు వాళ్ళ ఫీలింగ్స్ అని మనం తెలియాలి కదా అని చెప్పిన మీకు ఖర్చు చెప్ప మీరు ఎగిరి గంతేసారు చేయి నొక్కేసారు నాకు, ఇంకా పేంతలలో నొక్కు నొక్కుంటే మీరు వెళ్ళి చెప్పిన స్టైల్ అండి. అంటే మీరు ప్రతి ఇద్దరు కలిసి నరేట్ చేశారు కదా, అప్పుడు దాని తర్వాత మొత్తం మీరు చెప్పినప్పుడు నాకు అనిపించింది అంటే అంత ఎంటర్టైన్మెంట్ ఉన్న సినిమా సార్. అంటే నార్మల్గా మీరు ఏం ఎక్స్పెక్ట్ చేస్తాం అంటే నేను ప్రిపేర్ అయ్యి వచ్చానంటే ఒక ఎమోషనల్ మూవీ ఉంటుందని. సో ఎందుకంటే మీరు ట్రేడ్ మార్క్ మీరు అది దాన్ని చింపేస్తారు. నేను చిన్నప్పుడు నేను చూసినప్పుడు 7-8 ఇయర్స్ 5-6 ఇయర్స్ కింద ప్రేసి రావే గుండెలు పిండేశారు. నేను చిన్నప్పుడు ఏడిచాను ఆ బ్యాంగిల్స్ థ్రోయింగ్ కానివ్వండి, శ్రీకాంత్ గారు చనిపోవడం కానివ్వండి, ఇట్ ఇస్ అన్ అమేజింగ్ మూవీ. ఎంచుకుంటే తెగిపోతుందా దేవుడు వేసిన బంధం, ఎంచుకుంటే తెగిపోతుందా దేవుడు వేసిన బంధం, తెలుసుకోని జీవిత గమ్యం పెంచుకోమాను బంధం. 7 అడుగులు నడిచిన వాడే 7 జన్మలు తోడుంటా.